రైట్ ఈనాడు విషయానికి వస్తే ఈనాడు ప్రధానంగా కూడా గద్దర్కి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ గా చేసింది. దాంతో పాటుగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్నో అస్త్రాలు ఉన్నాయి, వాటిని ఒక్కొక్కటిగా తీసి మేనిఫెస్టోలో పెడతాం. సంక్షేమం విషయంలో తగ్గేదే లేదు, కేటాయింపులు మరింత పెంచుతాం. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ ఎంఐఎంతో స్నేహం కొనసాగుతోంది. 100కి 100% గెలిచేది మేమే, శాసనసభలో కేసీఆర్ ప్రసంగం. ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో వెనుకడుగు వేయబోమని, వాటికి మున్ముందు కేటాయింపులు మరింత పెంచుతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. అయితే నేను అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ప్రసంగం అయిన తర్వాత అనేక బిల్లు అయితే అక్కడ పాస్ చేయడం జరిగింది. ఈ బిల్లుకు సంబంధించి కేసీఆర్ మాట్లాడుతున్న తరుణంలో ఆయన ఏ తరహాలో అయితే గతంలో రాజకీయాలు చేస్తున్న సందర్భంలో ఎప్పుడు 1969 ఉద్యమం నుంచి 2001 వరకు కూడా జరిగిన ఉద్యమం కావచ్చు, 14 వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ప్రతిదీ కూడా మాట్లాడుకుంటూ వచ్చిండు. సో గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మరోసారి గుర్తు చేసుకుంటే కనుక తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని లేకపోతే తెలంగాణలో గతంలో పోరాడిన వ్యక్తులను గుర్తు చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం నేపథ్యాన్ని పదే పదే చెప్తూ ప్రజల్లో ఒక రకంగా ఆ యొక్క ఎమోషన్స్ని రేకెత్తించిన పరిస్థితి. ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రగతి, తెలంగాణ ప్రగతి గురించి మాట్లాడబోతున్నారు కేసీఆర్ అన్నప్పుడు, ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చెందింది, ధరల విషయంలో ఏం అభివృద్ధి చెందింది, భూముల విషయంలో అభివృద్ధి చెందింది, నీళ్ల విషయంలో ఏం అభివృద్ధి చెందింది, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన విషయంలో ఏ రకమైన అభివృద్ధి చెందింది, దీని గురించి మాట్లాడతామని అనుకున్నాం. కానీ దాదాపుగా ఆయన మాట్లాడితే 2 గంటల 20 నిమిషాల పాటు ప్రసంగంలో మెజార్టీ ఏదో ప్రసంగం కూడా కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గతంలో నెహ్రూ తప్పిదం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో విలీనమైందనో, లేకపోతే 1969 ఉద్యమం నీరుగార్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసిందనో, అంటే పాత విషయాలనే మరోసారి తవ్వి ప్రజల్లో మరోసారి కూడా తెలంగాణ సెంటిమెంట్ని, ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా. సో 10 సంవత్సరాల క్రితం తెలంగాణ గురించి పోరాడిండు, తెలంగాణ గురించి పదే పదే చెప్పిండు కేసీఆర్ అంటే, ఎస్ తెలంగాణ గురించి ప్రజలు అవగాహన కల్పించాలి, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత దానికి సార్థకత ఉండాలంటే ఏం చేసుకోవాలనే ఆయన రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చు. ఇంకా కూడా మూడోసారి ఎలక్షన్స్ వస్తున్నా కూడా తెలంగాణ గురించే మళ్ళీ ఆయన తెలంగాణలో అప్పుడు మేము అట్లా చేసినాం, లేకపోతే తెలంగాణ లేకపోతే వచ్చేది కాదు, నేను డైరెక్ట్ ప్రత్యేకంగా పర్యవేక్షించిన, తెలంగాణ కోసం ఆర్థికంగా రూపకల్పన కోసం ఒక వ్యక్తిని పర్సనల్గా విలిపించుకున్నా, ఇవన్నీ మాట్లాడుతున్నాడంటే కేసీఆర్కి ఏ అస్త్రం లేదు. పథకాల గురించి ప్రగతి గురించి మాట్లాడుకుంటే ప్రతి పథకంలో డొల్లలేనటువంటి ఒక పథకం చెప్పాను తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన విషయాలలో. దళిత బంధులో ఎమ్మెల్యే తమ్ముళ్ళకి, లేకపోతే ఎమ్మెల్యే బావమరులకి, ఎమ్మెల్యే బావాలకి, ఎమ్మెల్యే సంబంధించి అనుచరులకే దళిత బంధు పథకము. ఇంకా బీసీ బంధుకి సంబంధించి దేవుడే తెలివాల పాపం, ఎందుకంటే 1500 మందికి నియోజకవర్గానికి ఇస్తా అంటే కేవలం 2 నెలల సమయం మాత్రం ఉంది, నియోజకవర్గానికి మొత్తం కొడితే ఒక 3000 మందికి 2000 మందికి వచ్చే అవకాశం లేదు. ఇక రైతు బంధుల డొలనే ఉన్నది, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాలు ఇప్పటివరకు ప్రకటించకపోగా రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ ఆర్తనాదాలు వినలేక ఎటకెలక దిగొచ్చి మమ్మల్ని ఈసారి ఓడిస్తారని కేసీఆర్ దిగొచ్చి ఆ రైతు రుణమాఫీ ప్రకటించడం జరిగింది.